ప్రస్తుత టీమిండియా జట్టు వరుసగా ద్వైపాక్షిక సిరీసులతో బిజీ బిజీగా ఉంది అయితే ప్రస్తుత పరిమిత ఓవర్ల ఫార్మేట్ లో ద్వైపాక్షిక సిరీసులు ఆడుతున్న టీమిండియా జట్టు ఇక వచ్చే నెల మాత్రం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడబోతుంది ఈ క్రమంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు రాబోతుంది ఈ క్రమంలోనే వివిధ వేదికలపై ఏకంగా ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్లు ఆడబోతుంది టీమిండియా ఈ టెస్టు సిరీస్ సిరి జట్లకు చాలా కీలకంగా మారబోతుందనే చెప్పాలి ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా అర్హత సాధించాలి అంటే భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాను తప్పకుండా ఓడించాల్సిన పరిస్థితి ఉంది ఈ సిరీస్ లో భారత జట్టు విజయం సాధిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగు పెడుతుంది ఈ క్రమంలోనే అటు ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న ఆల్రౌండర్ స్టోనిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ రన్నింగ్ మేషన్ కోహ్లీ ఆట తమకు డేంజర్ అంటూ చెప్పుకొచ్చాడు భారత స్పిన్నర్లను ఎదుర్కోవడం చాలా కష్టమే అయినప్పటికీ తమ జట్టు మాత్రం ప్రస్తుతం ఎంతో పటిష్టంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా బ్యాట్స్మెన్లలో మంచి ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ మా టార్గెట్ అంటూ స్టోనీ చెప్పుకొచ్చాడు అలాగే టీం టీమిండియా స్పిన్నర్లను కూడా మా బ్యాట్స్మెన్ ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా ప్రాక్టీస్ చేశామని స్టోనీస్ పేర్కొన్నాడు ఈ క్రమంలోనే టెస్టు సిరీస్లో ఇరు జట్ల మధ్య టఫ్ ఫైట్ ఉండబోతుందంటూ స్టోనీ తెలిపాడు